కాళిదాసు గురువు పూర్వం భోజరాజు ఆస్థానంలో విష్ణు శర్మ అనే పండితుడు ఉండేవాడు ఆయనకు కాళిదాసు మీద గుర్రుగా ఉండేది కాళిదాసుకు అవమానం చేసే మార్గం దొరుకుతుందా అని ఎప్పుడూ చూసేవాడు ఇలా ఉండగా ఒక మూఢుడైన బ్రాహ్మణుడు ఒకడు విష్ణు శర్మ వద్దకు వచ్చి అయ్యా నేనొక పేద బ్రాహ్మణుణ్ణి నాకు చదువు సంధ్యలు లేవు తమరు ఎలాగైనా నాకు రాజదర్శనం కలిగించి నా దారిద్రాన్ని తొలగించినట్టయితే కలకాలం మిమ్మల్ని తలుచుకుంటాను అని విష్ణు శర్మను బతిమాలాడు ఈ బ్రాహ్మడు ద్వారా కాళిదాసుకు అవమానం చేయవచ్చునని విష్ణు శర్మకు తోచింది ఆయన ఆ బ్రాహ్మడితో అయ్యా నువ్వు చదువుకున్నవాడివి గనక రాజ్యసభలో జరిగే పండిత గోష్ఠిలో నువ్వు పాల్గొనటం సాధ్యం కాదు అందుచేత నువ్వు సన్యాసి వేషం వేసుకొని నలుగురైదుగురు శిష్యులను వెంటబెట్టుకొని నేను రమ్మన్నప్పుడు రాజసభకురా నీ శిష్యులను నేనే ఏర్పాటు చేస్తాను ఊళ్ళో ఎవరైనా మీరెవరు అని అడిగితే కాళిదాసు గురువును అని చెప్పు భోజరాజు నిన్ను ప్రశ్నించకుండానే బహుమానమిచ్చి పంపేస్తాడు అని విష్ణు శర్మ అన్నాడు ఇది విని ఆ అమాయకుడు గొరిగించుకొని సన్యాసి వేషం వేసుకొని నలుగురు శిష్యులను వెంటబెట్టుకొని రాజవీధిలో నాలుగు వీధుల కూడలిలో కూర్చున్నాడు వీధి వెంట పోయేవాళ్ళు వీరెవరు అని అడిగితే కాళిదాసు గురువు అని శిష్యులు చెప్పారు ఈ సంగతి క్షణంలో నగరమంతా తెలిసింది కాళిదాసుకు కూడా తెలిసింది ఇదంతా విష్ణుశర్మ చేసిన కుట్రై ఉంటుందని గ్రహించి ఆయన అవసరానికి తగిన పని చేద్దామనుకున్నాడు సన్యాసిని గురించి భోజరాజు కూడా విని కాళిదాసుతో కవీశ్వర మీ గురువుగారు నగరానికి వచ్చినట్టు అందరూ చెప్పుకుంటున్నారు మీరు వెళ్ళి చూశారా అని భోజరాజు అన్నాడు నేను వారి దర్శనం చేద్దామనుకుంటున్నాను అని రాజుకు బదులు చెప్పి కాళిదాసు ఆ రాత్రి దొంగ సన్యాసి వద్దకు వెళ్ళి ఓ బ్రాహ్మడా నువ్వు కాళిదాసు గురువునని చెప్పుకుంటూ కపట సన్యాసి వేషంతో కూర్చొని ఉన్నావు కదా ఇందువల్ల నీకు ఏం లాభం అని కాళిదాసు అడిగాడు తనన్ను ఇలా అడిగినవాడు కాళిదాసేనని తెలియగానే ఆ బ్రాహ్మడు భయపడి తత్తరపడిపోతూ లేచి చేతులు జోడించి స్వామి నన్ను క్షమించండి నేను విష్ణుశర్మ వద్దకు పోయి కాస్త ధనప్రాప్తి కలిగించమని ప్రార్థిస్తే ఆయన నాకీ వేషం వేసి ఇక్కడ కూర్చోబెట్టాడు నాకేమీ తెలియదు ఇంతే జరిగింది అని ఆ బ్రాహ్మడు అన్నాడు ఆ బ్రాహ్మడి దుస్థితి చూసి కాళిదాసు జాలిపడి ఓ బ్రాహ్మడా డబ్బు సంపాదించటానికి ఎన్ని మార్గాలైనా ఉన్నాయి దానికి నేను ఆక్షేపించను నీ వంటి బీద బ్రాహ్మడు కాస్త డబ్బు చేసుకుంటే నాకు సంతోషమే కానీ ఒకటి గుర్తుంచుకో నువ్వు కాళిదాసు గురువని రాజుగారికి తెలిసింది ఆయన తప్పక నిన్ను సభకు పిలిపిస్తారు ఆయన నిన్నేమీ అడగకుండా డబ్బిచ్చి పంపితే చిక్కులేదు అలా కాక ఆయన నిన్నేదైనా అడిగితే నన్ను చూపు నేను ఏదో ఒకటి చెప్పి రాజుగారు నిన్ను మెచ్చుకునేటట్టు చేస్తాను అని అన్నాడు కాళిదాసు ఊహించినట్టే మర్నాడు భోజరాజు పల్లకి పంపించి కాళిదాసు గురువును సగౌరవంగా సభకు తెప్పించాడు నలుగురు శిష్యులను వెంటబెట్టుకొని ఆ బ్రాహ్మడు వైభవంగా సభకు వచ్చాడు భోజరాజు భక్తితో ఆ బ్రాహ్మడికి ఎదురు వెళ్ళి తీసుకువచ్చి ఉచితాసనం మీద కూర్చోబెట్టాడు తర్వాత భోజరాజు కాళిదాసుకేసి తిరిగి కవీశ్వర మీ గురువుగారిని ఒక విషయం అడగాలని ఉన్నది అని భోజరాజన్నాడు ప్రభు తప్పకుండా అడగండి వారికి తెలియనిదేదీ లేదు అని కాళిదాసన్నాడు అప్పుడు భోజరాజు బ్రాహ్మడి కేసి తిరిగి ఎంతో వినయంగా స్వామి నేను అడిగే సందేహం మీకు చాలా అల్పంగా తోచినట్టయితే క్షమించాలి లంకాధిపతి అయిన దశకంఠుడికి రావణుడు అనే పేరు రావటానికి రకరకాలుగా కారణాలు చెబుతున్నారు రావణ శబ్దానికి వ్యుత్పత్తి అసలు ఏదో తమరు సెలవియ్యాలి అని భోజరాజు అన్నాడు కాళిదాసు గురువు ఏం చెబుతాడోనని సభ అంతా నిశ్శబ్దంగా ఉంది బ్రాహ్మడికి ఏమనాలో తోచక కొంచెం సేపు మౌనంగా ఉండి ఆ రాభణుడా అని అన్నాడు ఆ మాట వినగానే సభలో అందరూ నిర్ఘాంతపోయారు భోజరాజు అమితాశ్చర్యంతో స్వామి అందరూ రావణుడు అని అంటారు కదా అవుతాడు అని భోజరాజు అన్నాడు అప్పుడా బ్రాహ్మడు భయంలో ధైర్యం తెచ్చుకొని నా శిష్యుడు చెబుతాడు అంటూ కాళిదాసును చూపించాడు భోజరాజు కాళిదాసును అడిగాడు కాళిదాసు ఇలా చెప్పాడు భకారా కుంభకర్ణే భకారాశ్చ విభీషణే తయోర్జేష్ట కులశ్రేష్టే భకారా కిమ్న న విద్యతే అని కాళిదాసు అన్నాడు కుంభకర్ణుడి పేరులో భకారం ఉన్నది విభీషణుడి పేరులో కూడా భకారం ఉన్నది ఆ ఇద్దరికన్నా పెద్దవాడు కులశ్రేష్ఠుడు అయిన రావణుడికి భకారం ఎందుకుండదు ఈ సమాధానం విని భోజరాజు సంతోషించి ఆ మూడ బ్రాహ్మణుడికి సగౌరవంగా ఒక లక్ష వరహాలిచ్చి సాగనంపాడు అంటే ఆ బ్రాహ్మడు మాట వరుసకు ఏదో అనినా పాండిత్యమున్న కాళిదాసు ఆ మాటను సరిచేశాడు కాళిదాసును అవమానపరుద్దామని విష్ణుశర్మ అనుకున్నాడు కాని కాళిదాసు తన పాండిత్యంతో విష్ణుశర్మ అవమానం ఆ పేద బ్రాహ్మణుడికి ధనప్రాప్తి కలిగేలాగా చేశాడు